వెల్కమ్ టు సుమంట వి నేను మి సుమంట వినాక్ అకార్డింగ్ టు న్యూమరాలజీ కనుక మనం చూసుకుంటే అయ్యనే లెటర్ పే అయ్యనే లెటర్కి పేర్లు చాలా తక్కువ ఉంటాయని చెప్పేసి చెప్పాలి అండ్ చాలామంది అనే లెటర్ తోటి నేమ్ స్టార్ట్ అయినా కూడా మన సొంతది అని అన్న ఫీల్ అయితే ప్రౌడ్ ఫీల్ అయితే కలిగే విధంగా ఉంటుందన్నమాట సో అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ ఈ త్రీ మంత్స్ కనుక మనం చూసుకుంటే ఈ లెటర్కి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు సో ఇవాళ విద్య ఉద్యోగం వ్యాపారం ఆర్థికం అనేటువంటి విషయాలతో పాటు చాలామంది ఇండస్ట్రీలో గొప్పవాళ్ళు పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు అండ్ పాలిటిక్స్లో ఉన్నారు అటు బిజినెస్ చేసేటువంటి వాళ్ళలో కూడా బ్యూరోక్రాట్స్లో కూడా చాలామంది ఇవాళ డాక్టర్ కిరణ్ హెహ్రూ గారి ఫ్యామిలీ దగ్గర నుంచి నేమ్ కరెక్షన్ చేయించుకొని ద బెస్ట్ లైఫ్ చూస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఈవెన్ మీరు ఫీడ్బ్యాక్ చూసినా కూడా తెలుస్తుంది సో కమింగ్ టు సబ్జెక్ట్ హలో సార్ హలో నాన్న సార్ ఒక ఒక ఇది ఉంటుందండి ఐఎన్ లెటర్లో పేర్లు కొంచెం తక్కువ ఉన్నా కూడా వాళ్ళకి త్రీ మంత్స్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది ఐ లెటర్తో పేర్లు తక్కువ ఉన్న ఓవల్స్ నాన్న టోటల్ ట్వంటీ సిక్స్ లెటర్స్లో ట్వంటీ వన్ ఆర్ కాన్జనెంట్స్ ఫైవ్ ఆర్ ఓవల్స్ ఏ యు ఈ ఓవల్స్ లేకుండా పేరుకి అర్థం లేదు అసలు పేరు తయారు కాదు ఏ లేకుండా ఐ లేకుందా ఈ లేకుందా దే ఆర్ స్పెషల్ లెటర్స్ ఈ లెటర్స్లో కూడా అత్యంత పవర్ఫుల్ లెటర్లో ఐ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ లెటర్ ఐకి ఛాల్డీన్లో సంఖ్యాబలం ఒకటి ఒకటి అంటే సూర్య భగవానుడి దీవన్లు సో వీళ్ళు బాగా క్రమశిక్షణ పట్టుదల చాలా ధైర్యం సో ఎక్కడ ఎనగడు ఎయిర్ అయ్యేవాడు బేసిక్గా దే ఆర్ డిటర్మిండ్ దే వాంట్ గో టు టాప్ పొజిషన్స్ ఐ అంటే వన్ చాల్డిన్ పైతాగస్లో నైన్ సో ఆది అంత కలిగిన ఏకైక లెటర్ ఐ లెటర్ టూ డిఫరెంట్ క్వాలిటీస్ వన్ లీడరే నైన్ కుజుడే నైన్ కూడా చాలా ధీమాగా ఉంటాడు కాన్ఫిడెంట్ ఎక్కడన్నా ఆన్సర్ భయపడుతూ చెప్పక మంది దాచుకుంటారు తెలుసు అది కరెక్టా కాదా ఈ అయ్యేవాడు దాచుకోడు ఓపెన్గా అది రైటో రాంగ్ దే ఎక్స్ప్రెస్ దే ఆర్ వెరీ డిటర్మిండ్ సో ఐ లెటర్ వాళ్ళకి ఏమంటే చిరాస్తులు ఆస్తులు కార్లు బంగ్లాలు బాగా కూడతాయి ఐ లెటర్తో పేర్లు తక్కువ ఉన్నా నేను ఐ లెటర్ మీద రీసెర్చ్ చేసినప్పుడు చాలా అదృష్టవంతులు ఐ లెటర్లు ఏమంటే విజువల్గా చిన్న చిన్న పేరు ఉంటాయి ఇషాను ఇషాంత్ ఇట్లా సో ఆ పేరుని మళ్ళీ బ్రేక్ చేయలేము సో దే బికమ్ గ్రేట్ పీపుల్ బికాస్ వీ డోంట్ బ్రేక్ దేర్ నేమ్స్ సో ఐ వాళ్ళు స్పెషల్ పీపుల్ హైలీ టాలెంటెడ్ విత్ హార్డ్ వర్కింగ్ కెపాసిటీ సో వీళ్ళు ఎప్పుడు కూడా పై పొజిషన్స్లో ఉంటారు సో ఇది ఐ పాజిటివ్లో ఉంటే ఐ నెగిటివ్లో ఉంటే వీళ్ళు కష్టపడిన ఫలితం ఉండదు ఫైనాన్షియల్ లాస్ ఎక్కువ ఉంటుంది వైఫ్తో హస్బెండ్ కానీ హస్బెండ్తో వైఫ్ కానీ కొట్లాట్లు ఉంటాయి అండ్ స్ట్రగుల్స్ ఉంటాయి ఏ పని చేసినా డిలే 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 ఐ నెగిటివ్ ఉంటాయి సో చాలామంది ఉంటే ఐ గురించి బాగా చెప్పారు నాకు వర్షాలు పెడతారు అన్నా మీరు చెప్పారు నాకు అలా లేదు సో ఇట్ మే బీ ఏ నెగిటివ్ ఐ సో మీరు బాగుంటే మంచిగా ముందుకెళ్తుంటే మీరు పాజిటివ్లో ఉన్నట్టు అడ్డంకులు వస్తున్నాయంటే నెగిటివ్లో ఉన్నట్టు ఈ నెగిటివ్ వాళ్ళు పేర్లో చిన్న మార్పు అంటే నేను పేర్లు మార్చాను ఒకే ఒక లెటర్ మారుస్తాను సో ఐకి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎలా ఉంటుంది సో ఆల్మోస్ట్ నైన్ మంత్స్ అయిపోయినాయి సో అక్టోబర్ అంటే టెన్ ఐ అంటే వన్ ఈ టెన్త్ మంత్ మంచి గ్రోత్ని ఇస్తుంది సో కొంచెం నవంబర్ అంటే టూ వన్ అంటే సన్ టూ అంటే చంద్రుడు సో టూ నవంబర్లో కొంచెం ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంటుంది మళ్ళీ డిసెంబర్ త్రీ వన్ అండ్ త్రీ ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ సో ఒక్క నవంబర్లో కొంచెం ఆతి చూసి అడుగులేస్తే మిగతా అంతా బాగుంటుంది మీకు లక్కీ కలర్ ఎల్లో కలర్ చాలా మంచి కలర్ థెరపీ అంటాం ఎల్లో కలర్ ఎక్కువ వేసుకున్నప్పుడు బాడీ మీద లైట్ ఎల్లో డార్క్ గోల్డ్ ఇట్స్ వెరీ వెరీ గుడ్ ఫర్ యూ అండ్ లక్కీ స్టోన్ వచ్చేసి రూబీ మోర్ దెన్ త్రీ క్యారెట్స్ మెడలో వేసుకోండి డీటెయిల్డ్గా ఐ గురించి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మళ్ళీ మాట్లాడుకుందాం ఐ ఐ లెటర్ వాళ్ళు వి లెటర్ వాళ్ళతో మ్యారేజ్ అవాయిడ్ చేయాలి సిక్స్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్తో ఇంపార్టెంట్ పనులు ఆ డేట్లో చేయకూడదు ఆ డేట్లో పుట్టిన వాళ్ళు మ్యారేజ్ చేసుకోకూడదు ఈ జాగ్రత్తలు తీసుకొని ప్రస్తుతానికి చాలా బాగుండబోతుంది ఒక నవంబర్ జాగ్రత్త పడితే చాలా చాలామంది మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటండి నాన్న చాలా మందికి ఏం చేస్తున్నామంటే మనం సుమన్ టీవీ ద్వారా ఆల్మోస్ట్ నాకు తెలిసి ఇప్పుడు ఆరో సంవత్సరానికి ఎంటర్ అయిపోయినాం సో మనం సుమారుగా నైంటీ వన్ ల్యాక్స్ పీపుల్కి అంటే చాలామంది మనం ఏమంటే అపాయింట్మెంట్ ముందే పేరు డేట్ ఆఫ్ బర్త్ పెడితే పేరులో బలం ఉందా లేదా క్లియర్గా వాయిస్ ఇస్తున్నాం బాగున్న వాళ్ళకి అపాయింట్మెంట్ వద్దని చెప్పేస్తున్నాను బై టు ది కమ్ వేస్ట్ దట్ టైం నిర్మనీ సో బాగలేని వాళ్ళకి అపాయింట్మెంట్ తీసుకోమని చెప్తున్నాను సో ప్రజెంట్ ఫీజులో కూడా విఆర్ గివింగ్ కన్సెషన్ టు ది క్లయింట్స్ టు రీచ్ ఆల్ ద పీపుల్ చాలా చిన్న వాళ్ళు కూడా చేసుకునేలాగా ఫీజులో కన్సెషన్ ఇస్తున్నాను మీరు మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే ఈ త్రీ నెంబర్స్కి వాట్సాప్ చేస్తే ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మీకు రిప్లై వస్తుంది బ్యాడ్ నెంబర్స్ ఉంటే ఏ బ్యాడ్ నెంబర్ ఉంది వీలైతే ఫోటో కూడా పెట్టి పంపిస్తాను సో మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నా పర్సనల్ వాట్సాప్ నెంబర్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నా పర్సనల్ వాట్సాప్కి జస్ట్ వాట్సాప్ చేయండి చాలామంది మార్నింగ్ నేను పూజలో ఉన్న బాత్లో ఉన్న వీడియో కాల్ చేసేస్తున్నారు ఇబ్బందిగా ఉంది సో ఈ నంబర్ నేను చెప్పిన నంబర్కి కావాలంటే నార్మల్ కాల్ చేయొచ్చు సెకండ్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ త్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ లాస్ట్ నంబర్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ హీరో గారు సో చూశారు కదండి వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ముఖ్యంగా మీరు కనుక డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి దగ్గరికి ప్రొఫెషన్ ఏదైనా సరే సినిమా ఇండస్ట్రీ అయినా సరే బిజినెస్ అయినా సరే అండ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ అయినా సరే లేదు అనుకుంటే మ్యారేజ్కి సంబంధించినటువంటి ముహూర్తాలైనా సరే లేదు ఒక మంచి కార్యానికి సంబంధించినటువంటి ఏదో ఓపెనింగ్ ఉంది దానికి సంబంధించిన ముహూర్తం అయినా సరే ఏది ఉన్నా సరే అకార్డింగ్ టు న్యూమరాలజీ మీరు కనుక ముందుకు వెళ్ళాలి అనుకుంటే చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి కూడా స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దాన్ని మీరు ఆర్ మెసేజర్ వాట్సాప్ చేసి మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు అండ్ సెకండ్ థింగ్ లేదు మాకు డైరెక్ట్ అపాయింట్మెంటే కావాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవ్రీ సండే మణికొండలో ఆఫీస్ ఉంటుంది అక్కడికి కనుక మీరు వెళ్తే మణికొండలోనే సో మీరు కాల్ చేసి అడిగినా కూడా డీటెయిల్స్ పంపిస్తారు దాంతోపాటు మీకు గూగుల్ మ్యాప్ కూడా పంపిస్తారు ఆసక్తి కలిగి ఉన్నారు ఎవరన్నా సరే డైరెక్ట్గా అప్రోచ్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు అదే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదిస్తే డెఫినెట్గా మీరు ఎవ్రీ సండే ఆఫ్లైన్ డైరెక్ట్ కలవచ్చు ఏ చిన్న డౌట్స్ ఉన్నా సరే క్లియర్ చేస్తారు అండ్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ